హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. డెమో కోసం ఒక లిరిక్స్నే మీకు వినిపిస్తాను, డౌన్లోడ్కి మాత్రం చాలా ఇస్తాను. మీరు ఆ లిరిక్స్ అన్నీ వినండి. వాయిస్కి సంబంధించిన యాటిట్యూడ్, మీకు ఏ లిరిక్ నచ్చితే అవి పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. సో డెమో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ స్టైల్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ లిరిక్తో పాటు మిగతా లిరిక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇచ్చాను మీకోసం, చూడండి ఒకసారి డౌన్లోడ్కి వెళ్ళి. ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఆలని ఉంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోనైతే లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. లైక్ చేసి చూస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు లైక్ చేసి కొంచెం వీడియోని చూడండి, ఎందుకంటే చాలామంది క్రియేటర్లు అయితే వీడియోలు చేయటం మానేశారు వ్యూస్ రాక. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. మీ ద్వారా ఒక్క సబ్స్క్రైబర్ వచ్చిన మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లైక్ చేసి చూస్తారని. ఓకే, సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడుతున్నది కొత్త కైన్మాస్టర్ 7.2.4 లేటెస్ట్ వెర్షన్, చాలా చాలా బాగుంది. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వీడియో అని పెట్టాను, ఆ వీడియోని చూడండి. కొత్తగా అప్డేట్ చేసిన లింక్ను న్యూ వీడియోని, ఆ వీడియోని చూస్తే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోని మీ కైన్మాస్టర్ ఎక్కడ ఉందో దొరుకుతుంది. ఓకేనా? సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ న్యూ 4:5 రేషియో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి ఇది. సో దీని సైజ్ నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి, చివర పట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. సో మీకైతే ఫోటో కట్ చేయడం చెప్తాను, ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మినిమైజ్ చేశాను. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మన ఛానల్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద జాయిన్ అని ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నేను మీకు టార్గెట్ ఇచ్చిన దగ్గర పిన్ లిస్ట్ ఉంటుంది, ఓపెన్ చేయండి. లాస్ట్లో ఉంది చూడండి, పిక్సార్ట్ 22 అని. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీ ఫోన్లోకి వస్తుంది, ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది పూర్తిగా అన్లాక్ చేసింది, బాగుంటుంది. సో అన్ని ఫీచర్స్ ఫ్రీగా ఉంటాయి. ఇంటర్నెట్ ఆన్ చేసుకుని ఆన్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటోని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మీ ఫోటోస్ని ఏ ఫోల్డర్లోకి అయితే ఉన్నాయో, లేకపోతే ఎడిట్ చేసుకున్నారో, డౌన్లోడ్ చేసుకున్నారో, ఆ ప్లేస్లోకి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. కింద రిమూవ్ బీజీ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఒకవేళ మీకు డిస్టర్బ్ అయ్యి కన్నో చెవో ముక్కో మూతో పోయిందనుకోండి, జూమ్ చేసి పైన ఎరేజర్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. కింద రీస్టోర్ అని ఉంటుంది, జూమ్ చేసుకొని ఈ కలర్ చూడబోయింది ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్కి ఈ వీడియోలో ఈ కలర్ చూడని రీస్టోర్ చేస్తున్నా. చేశాక ఎరేజర్లో ఇంకా ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా రీస్టోర్ చేసుకుంటాను, చూడండి మీకు కనపడుతూనే ఉంటుంది స్క్రీన్ మీద ఇలా. ఓకే, ఎక్కువ ఉంటే ఎరేజ్ చేయండి, తక్కువ ఉంటే రీస్టోర్ చేయండి. ఈ బ్రష్ సైజులు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు, ఇది బ్రష్ సైజు. ఓకే, పైన రైట్ మార్క్, పైన రైట్ మార్క్. ఓకే, కిందకి వెళ్ళండి. డ్రా అనే బటన్లో పైన 3 డాట్స్, సేవ్ ఇమేజెస్. ఫోటో సేవ్ అయింది, క్లోజ్. బ్యాక్ వచ్చాను, బ్యాక్ వచ్చాను, డోంట్ సేవ్. మళ్ళీ ఇంకొక పిక్ని తీసుకుంటాను, ఇంకొక ఫోటోని తీసుకున్నాను, సేమ్ మళ్ళీ రిమూవ్ బీజీని క్లిక్ చేశాను. ఇది బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది ఇలా. సో ఏమైనా చేంజెస్ కావాలంటే జూమ్ చేయండి, చూసుకోండి అంత బాగానే ఉంది. పైన రైట్ మార్క్. ఓకే, పైన రైట్ మార్క్, రైట్ మార్క్ ఇచ్చి కిందకి వెళ్ళండి. డ్రా అనే బటన్లో 3 డాట్స్, సేవ్ ఇమేజ్. ఇది ఫోటో కట్ చేసుకునే విధానం. కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. లేయర్ మీడియా, నేను మీకు బ్లూ షాడో, సారీ బ్లాక్ షాడో ఇమేజ్ ఇచ్చాను కదా, ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ బ్లాక్ షాడోని పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి, ఉయ్యాల పైన పెట్టండి. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్ క్రాండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్, డూప్లికేట్. ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్, డూప్లికేట్. దీన్ని తీసుకొచ్చి పక్కకు పెట్టండి. ఓకే, ఫస్ట్ క్రాండి. లేయర్ మీడియా, మీరు ఇప్పుడు కట్ చేసుకున్న ఫోటోలో ఫస్ట్ పిక్ని తీసుకోండి ఇలా. ఓకే, కొంచెం పెద్దగా చేయండి, ఇలా చేయండి. ఇలా చేసి బ్లాక్ షాడోని క్లిక్ చేయండి, క్లిక్ చేసి కరెక్ట్గా కాళ్ళ కిందకు పెట్టండి. ఫస్ట్కి రండి. ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి వరకు, వీడియో చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ మీడియా, మీరు కట్ చేసిన ఇంకొక పిక్ని ఇక్కడికి తీసుకోండి, రైట్, ఇలా తీసుకోండి. కొంచెం పెద్దగా చేద్దాం, తగినంత, మరీ పెద్దగా అవద్దు, మరీ చిన్నగా అవద్దు. ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఈ ఫోటోని. ఇలా పెట్టేసి ఇప్పుడు బ్లాక్ షాడోని అడ్జస్ట్ చేసుకుందాం. కరెక్ట్గా ఈ కాలు కిందకు ఒకటి, ఈ కాలు కిందకు ఒకటి, బాగుంది చూడటానికి. ఈ ఫోటోని కొంచెం వెనక్కి జరుపుదాం, ఈ సెకండ్ ఫోటోని, రైట్, బాగుంది. ఈ షాడో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా. ఇది మన చేతిలో పని, బ్లాక్ షాడోని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం.
ఇలా చేసేయండి. ఈ ఫోటోను కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి కట్ చేసిన ఫోటోని క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05, మళ్ళీ సేమ్ ఇంకొక ఫోటో ఫిల్టర్లో వివిడ్లో V05. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయరు, ఇప్పుడు మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను వినిపించడానికి, కానీ డౌన్లోడ్కి 4-5 ఇచ్చాను. మీరు ఆ 4-5 వినే ఉంటారు, డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. అందులో మీకు ఏదైతే నచ్చిందో ఆ లిరికల్ వీడియోని ఇక్కడ తీసుకోండి. ఇలా తీసుకొని కొద్దిగా ప్లే చేయండి. ప్లే చేసి కిందకి వెళ్ళండి. ప్రతి లిరిక్కి ఫిల్టర్లో లాస్ట్లో బేసిక్లో B05. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లే రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టండి, కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేసేయండి ఇలా. ఓకే, ఈ లిరికల్ చివరికి వచ్చి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేసి ఇలా చిన్నగా చేసి రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టేయండి ఇలా. ఓకే, పెట్టేశారు కదా. ఒకదానికి ఆడియో తీసేయండి, ఎందుకంటే రెండింటికి ఆడియో అవసరం లేదు. రెండు లిరిక్స్కి ఒక్కదానికి ఉంటే చాలు. ఫస్ట్కి రండి. లేయరు, మీడియా. నేను మీకు ఫైర్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, ఏ ఫోటోలోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో లైట్ ఇన్ బాగుంటుంది. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేశారు కదా, మళ్ళీ ఫస్ట్కి రండి. లేయరు, మీడియా. నేను మీకు ఒక వైట్ కలర్ బోర్డర్ ఇచ్చాను కదా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోలు అయితే ఇదేనండి, చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.